సోమాజు కూడా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఇతిహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సమ్మెలో భాగంగా ప్రభుత్వపు యాజమాన్యం స్పందించి ఆర్టిజన్ కార్మికులు చేసిన 13 డిమాండ్లలో 11 డిమాండ్లను అంగీకరించారు. ఈ డిమాండ్లను అంగీకరించినందుకు గాను ముఖ్యమంత్రి మరియు జగదీష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. 23,000 కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిలు మరియు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ జీతాలు తప్పకుండా అవసరమైన ఉద్దేశంతోనే మరి ప్రభుత్వము, మరి యాజమాన్యము, మంత్రివర్గం అందరూ ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరి మా యూనియన్ తరఫున 23,000 కార్మికుల తరఫున ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నారో మరి దానికే అనుగుణంగా ఈరోజు మరి న్యాయం చేశారని మా కుటుంబాలన్నీ భావిస్తున్నాయి. మరి ముఖ్యంగా చనిపోయిన కార్మికుడికి ఇంతకుముందు ఉద్యోగం ఇవ్వకుండ్రి మరి ఆ డిమాండ్ పరిష్కరించడానికి ముంగట రావడం జరిగింది. దాదాపుగా నెలకు ఇద్దరు ముగ్గురు కార్మికులకి చనిపోవడం జరుగుతున్నది యాక్సిడెంట్లో. మరి నార్మల్ చనిపోయినా ఎందుకంటే ఈ కుటుంబాలు ఈ సంస్థ గురించి పనిచేస్తున్నాయి, ప్రజలకు 24 గంటల సేవలు అందిస్తున్నారు కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 21/7/2018 నుంచి 28/7/2018 సుమారు 8 రోజుల సమ్మె చేయడంతో ఇలా ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో మన గౌరవ ముఖ్యమంత్రి వారి ముగ్గురు సీఎండీలతోటి ట్రాన్స్కో సీఎండీ గారు, ఎస్పీడీసీఎల్ సీఎండీ గారు, ఎన్పీడీసీఎల్ సీఎండీ గారి ఆధ్వర్యంలో మా ప్రధానమైనటువంటి డిమాండ్లన్నీ చాలా సానుకూలంగా స్పందించి పరిష్కరించడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రభుత్వానికి 23,000 కుటుంబాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.